ఈ లెటర్ ఈ దంపతుల కొడుకు కొప్పు రాజు రాసిన లెటర్ దీంట్లో పైన జై తెలంగాణ తర్వాత కే రాజు నిజాం కాలేజ్ ఆ తర్వాత మై స్వీట్ తెలంగాణ ఆ తర్వాత చిన్న నోట్ రాశాడు తన నోటిఫికేషన్లు రావడం కోసం చనిపోతున్నాడని ప్రైవేట్ జాబ్స్ కూడా దొరకడం లేదు అని ఈ దంపతులు చెప్పిన మాట కేసీఆర్ గారు పైసా డబ్బు సాయం చేయలేదు ఎందుకంటే వీళ్ళది గజ్వేల్ దీన్ని హైలైట్ చేయొద్దు అని చిన్న కొడుకున్నాడు చిన్న కొడుకు ఉద్యోగం కూడా ఆఫర్ చేయలేదు ఇప్పుడు రోడ్ల మీద తిరుగుతున్నాడు ఈ అబ్బాయి పేరు రవీంద్ర నాయక్ ఉద్యమంలో చాలా బాగా పాల్గొన్నాడని పేపర్ ఆర్టికల్స్ కూడా ఉన్నాయి ఈ అబ్బాయి పిహెచ్డి చేస్తున్నాడు ఉద్యోగం కోసం నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తూ చూస్తూ ఆత్మహత్య చేసుకున్నాడు ఈ అబ్బాయి భార్య ఈ అమ్మాయి వీళ్ళకి ఇద్దరు పిల్లలు ఈ బాబు ఆ పాప వీళ్ళను చూస్తే మీలో ఎవరికైనా కన్నీళ్లు రాకుండా ఉంటాయా ఈ బిడ్డలను చూస్తే ఈ అమ్మాయికి ఉద్యోగం ఇస్తామని చెప్పి తిప్పించుకుంటూనే ఉన్నారు పాలకుల్లో ఒక్కరికైనా గుండె ఉందా ఆ ఛాతిలో ఉన్నది గుండె బండె రాయా ఈ అబ్బాయి మురళి తల్లక్కడ కూర్చుంది కేసీఆర్ గారు కొంచెం డబ్బు సహాయం చేశారు ఆ తర్వాత తమునికి ఉద్యోగం ఇస్తామని నాలుగేళ్ళు అయింది హామీ ఇచ్చి తిరుగుతూనే ఉన్నాడు అబ్బాయి ఏడి ఈ అబ్బాయి ఎవ్వడూ పట్టించుకునేవాడు లేదు ఇదేనా పాలకులకి వీళ్ళ పట్ల ఉన్న చిత్తశుద్ధి తెలంగాణ రాష్ట్రం మొత్తము చూడాలి వీళ్ళ కన్నీళ్లను చూడాలి వీళ్ళ గాథలను వినాలి ఈరోజు నేను ఎందుకు ఇక్కడ నిరాహార దీక్ష చేస్తున్నానో అర్థం చేసుకోవాలి ఉద్యోగాల దీక్ష పేరుతో మేము చేపట్టిన ఈ ఉద్యమంలో భాగంగా 3 రోజుల పాటు నేను నిరాహార దీక్ష చేశా 72 గంటలు దాటిపోయింది మాకు మద్దతు పలికిన ఈ కుటుంబాలు మీలో ప్రతి ఒక్కరికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి చెల్లెలకి ప్రతి అక్కకు రాజన్న బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది ఈరోజు తెలంగాణలో 40 లక్షల మందికి దాదాపు నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళల్లో నోటిఫికేషన్లు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తూనే ఉన్నారు ఉద్యోగాలు రాక కుటుంబాన్ని పోషించుకోలేక పెళ్ళిళ్ళు చేసుకోలేక ఆత్మాభిమానాన్ని చంపుకొని నలుగురిలో తలెత్తుకోలేక మానసికంగా రోజూ చనిపోతూనే ఉన్నారు వీరిలో చాలామంది ఏజ్ బార్ అయిపోతుందని ఎన్ని రోజులైనా రావట్లేదని నిరుత్సాహంలో ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇవి ఆత్మహత్యలేనా లేకపోతే వీళ్ళ ఆశను చంపేసి వీళ్ళను చచ్చిపోయేట్టు చేసిన కేసీఆర్ గారు
మర్డరర్ కాదా? ఈ ఆత్మహత్యలను ప్రేరేపించింది సీఎం కేసీఆర్ గారు కాదా? ఇవి హత్యల ఆత్మహత్యల తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. నోటిఫికేషన్లు ఇచ్చే పని కేసీఆర్ గారి చేతిలో పని, చిటికేస్తే జరిగిపోయే పని ఎందుకు చేయటం లేదు? వైఎస్ఆర్ గారు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ 5 ఏళ్లలో 2004లో 2006లో 2008లో 3 సార్లు నోటిఫికేషన్లు ఇచ్చారు. ఇచ్చి లక్షల ఉద్యోగాలను భర్తీ చేశారు. 2008లో ఒకేసారి జంబో డిఎస్సి అని 58,000 టీచర్ ఉద్యోగాలను భర్తీ చేశారు. కేసీఆర్ గారు ఏం చేశారు? వైఎస్ఆర్ గారు ప్రభుత్వ రంగంలోనే కాకుండా ప్రైవేట్ రంగంలో దాదాపు 11 లక్షల ఉద్యోగాలు సృష్టించారు. కేసీఆర్ గారు ఎలాగో ప్రైవేట్ రంగంలో అన్ని ఉద్యోగాలు సృష్టిస్తారని ఎవరికీ ఆశలు లేవు. ఎందుకంటే ఆయనకు ఆ సామర్థ్యం లేదు, ఆ సత్తా లేదు. కనీసం ఆయన చేతిలో ఉన్న పని నోటిఫికేషన్లు ఇవ్వడము ఆయన చేతిలో ఉన్న పని, కనీసం ఇది కూడా చేయట్లేదు అంటే ఆయన ఛాతిలో ఉన్నది గుండె బండరాయ. సీఎం దొంగ, సీఎం దొంగ, సీఎం దొంగ, సీఎం దొంగ.